క్రీస్తునందు ఉన్నవాడు, క్రీస్తుకు విధేయుడైన వాడు క్రీస్తు నామమున ప్రార్థిస్తే వెంటనే జవాబు వస్తుంది. ఊరికే యేసు నామమున అన్నంత మాత్రాన సరిపోదు. యేసు సంతకమది, దాన్ని నీవు ఫోర్జరీ చేయకూడదు. క్రీస్తునందున్నవాడు ఆయనకు పూర్తిగా లోబడి జీవించేవాడు మాత్రమే ఈ ప్రార్థన చేయగలడు. ప్రార్థన క్రింద యేసు సంతకం పెడతాడు. మనమిప్పుడు ఏది అడిగినా యేసుకు ఆయన మనస్సుకు సరిపడేదే అడగాలి. యేసు ఇష్టమే మన ఇష్టం. యేసు పరలోకంలో దేవుని కుడిపార్శ్వమున ఉండి మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. మధ్యవర్తి ద్వారా ప్రార్థించాలి. తండ్రికి చేసిన ప్రార్థన కుమారుని ద్వారానే ఆయనకు చేరుతుంది. యేసు నామమున మనం చేసే ప్రతి ప్రార్థనకు వెంటనే జవాబు వస్తుంది. ఈ రోజున దేవుడు మన ప్రార్థనలు విని వాటికి జవాబివ్వగోరుతున్నాడు. ఆయన మన ప్రార్థనలు వినటానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. క్రీస్తును ప్రేమించే వ్యక్తి హృదయపు అట్టడుగు నుండి రావాలి ప్రార్థన. క్రీస్తుకు అంకితమైపోయి ఆయనకు మనసా వాచా విధేయులైన వారి మాటలు దేవుడు తప్పక వింటాడు.